నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ కౌశిక్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్సుల్లో చాలా రకాలైన ఇన్సూరెన్స్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అదేవిధంగా వెహికల్ ఇన్సూరెన్స్ మన ఇండియాలో ఏదైనా మ్యాండేటరీ అయిన ఇన్సూరెన్స్ ఉందా అంటే అది ఖచ్చితంగా వెహికల్ ఇన్సూరెన్సే అసలు వెహికల్ ఇన్సూరెన్స్ ఆర్ మోటార్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి మన యొక్క వాహనాలకి తీసుకునే ఇన్సూరెన్స్నే వెహికల్ ఇన్సూరెన్స్ అంటాం వాహనాలంటే కార్లు బైకులు ఆటోలు లారీలు బస్సులు ఏదైనా కావచ్చు నేను ఇది మ్యాండేటరీ అయిన ఇన్సూరెన్స్ అని ఎందుకు అన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ వేసుకుని బయటకు వెళ్ళారు పోలీసులు ఆపారు అలాంటప్పుడు వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ ఏంటి లైసెన్స్ ఉందా ఆర్సీ ఉందా అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు లేకపోతే ఫైన్ వేస్తూ ఉంటారు ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడతా మీరు మీ కార్ వేసుకుని బయటకు వెళ్ళారు యాక్సిడెంట్ అయింది అలాంటప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతుంది ఆ డ్యామేజ్ ని కవర్ చేసే ఇన్సూరెన్స్ నే కార్ ఇన్సూరెన్స్ అంటాం ఇది కూడా సేమ్ మన యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లాగానే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది మనం బయటకు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగింది లేదా ఒక డిసీజ్ వచ్చింది అలాంటప్పుడు మనం హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం కదా ఆ హాస్పిటల్లో ఎంతైతే బిల్ ఖర్చు అయిందో అదంతా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళే చూసుకుంటారు అదేవిధంగా కార్కి కావచ్చు బస్సు కావచ్చు దేనికన్నా కావచ్చు యాక్సిడెంట్ జరిగి డ్యామేజ్ జరిగినట్లయితే ఈ డ్యామేజ్ ఖర్చు మొత్తాన్ని ఈ వెహికల్ ఇన్సూరెన్స్ వాళ్ళే ఇస్తుంటారనమాట ఈ రకంగా వెహికల్ ఇన్సూరెన్స్ ఆర్ మోటార్ ఇన్సూరెన్స్ అనేది వర్క్ అవుతుంది దీనిలో టూ టైప్స్ ఉంటాయి ఒకటి కాంప్రిహెన్సివ్ ఇంకొకటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఇది కేవలం థర్డ్ పార్టీ డ్యామేజెస్ని మాత్రమే కవర్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం మనం కార్ వేసుకుని బయటకు వెళ్ళాం వేరే కార్ని గుద్దామనుకుందాం అలాంటప్పుడు మన కార్కి డ్యామేజ్ జరుగుతుంది వేరే కార్కి డ్యామేజ్ జరుగుతుంది దానితో పాటు వేరే కార్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇంజురీస్ జరుగుతాయి కదా సో వాళ్ళ యొక్క హాస్పిటల్ బిల్ కావచ్చు మరియు వాళ్ళ కార్ యొక్క డ్యామేజెస్ని మాత్రమే ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది కవర్ చేస్తుంది కాంప్రహెన్సివ్ అంటే ప్రతి ఒక్క దాన్ని కవర్ చేస్తుంది అంటే ఈ రకంగా సేమ్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మన కార్ డ్యామేజు వాళ్ళ కారు డ్యామేజు వాళ్ళ యొక్క హాస్పిటల్ ఖర్చు వీటన్నిటిని కాంప్రహెన్సివ్ అనేది కవర్ చేస్తుంది దీనితో పాటు కార్కి ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా లేదా ల్యాండ్ స్లైడ్ అయినా భూకంపం వచ్చినా లేదా కార్ అనేది వరదలో కట్టుకుపోయినా ప్రతి ఒక్క దాన్ని కవర్ చేసేదే కాంప్రహెన్సివ్ సో ప్రతి ఒక్కరు కాంప్రహెన్సివ్ ని తీసుకోవడానికి ట్రై చేయండి కాకపోతే ఈ కాంప్రహెన్సివ్ ప్లాన్ యొక్క ప్రీమియం అనేది కాస్త ఎక్కువ ఉంటుందన్నమాట అయినా అయిన పర్లా ఈ కాంప్రహెన్సివ్ ప్లాన్ని తీసుకోవడం మాత్రమే మంచిదని చెప్పి నేను చెప్తాను అండి ఈ కార్ ఇన్సూరెన్స్ని మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు ఒకటి ఆఫ్లైన్ ఇంకొకటి ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే మనమే డైరెక్ట్గా ఈ కార్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి తీసుకోవచ్చు లేదా ఏజెంట్స్ ఉంటారు వాళ్ళకి కాల్ చేసి రమ్మంటే వస్తారు వాళ్ళే డాక్యుమెంటేషన్ అంతా చేయించుకొని వెళ్ళిపోతుంటారు అది ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే చాలా వెబ్సైట్స్ వచ్చేసాయి సో కంపారిజన్ వెబ్సైట్స్ ఉన్నాయి కవర్ ఫాక్స్ కావచ్చు లేదా ఇంకా చాలా ఉన్నాయి అండి ఎందుకు కానీ సో లేదా వాళ్ళ యొక్క డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి మనం బై చేసుకోవచ్చు ఈ రకంగా ఆన్లైన్లో బై చేసుకోవచ్చు సో ఈరోజు ఈ వీడియోలో కార్ ఇన్సూరెన్స్ని ఆన్లైన్లో బై చేయడం వలన ఎన్ని విధాలుగా అడ్వాంటేజెస్ ఉన్నాయో మాట్లాడుకుందాం ఫస్ట్ వన్ ఏంటంటే కంపారిజన్ మనం ఆన్లైన్లో బై చేయడం ద్వారా మనం చాలా కార్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని కంపారిజన్ చేసుకోవచ్చు కానీ ఆఫ్లైన్లో ఆ ఫెసిలిటీ ఉండదు ఎవరెవరికి కాల్ చేస్తాం ఏజెంట్స్ వస్తారు సో ఆ ఏజెంట్ ఒక కంపెనీతో లింక్ అయ్యి ఉంటాడు చచ్చినట్టు ఆ ఏజెంట్ ఏం చేస్తాడు ఆ కంపెనీకి సంబంధించిన పాలసీని మాత్రమే సెల్ చేస్తాడు సో అదే తీసుకుంటాం కంపారిజన్ చేయడానికి ఉండదు సో ఆన్లైన్లో అయితే అరవై డెబ్భై కంపెనీస్తో కంపారిజన్ చేసుకోవచ్చు క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఏ కంపెనీస్కి అయితే ఎక్కువ ఉందో దానిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఆఫ్లైన్లో ఆ ఫెసిలిటీ ఉండదు మనం ఏమేమి కంపేర్ చేసుకోవాలంటే ముందుగా కంపెనీస్ యొక్క క్రెడిబిలిటీ ఆ కంపెనీస్ మంచివా కాదో కంపేర్ చేసుకోవాలి దానితో పాటు క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఫిల్టర్ ఉంటుంది అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ బజార్ ఇలాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళినట్లయితే ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ని క్లిక్ చేయగానే క్లైమ్ సెటిల్మెంట్ రేషియో దగ్గర నైంటీ ఎయిట్ పర్సెంట్ అని చెప్పి టైప్ చేయండి సో ఏ కంపెనీస్ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అనేది నైంటీ ఎయిట్ పర్సెంట్ కానీ ఎక్కువ ఉంటుందో అవి మాత్రమే డిస్ప్లే అవుతాయి మిగతావన్నీ డిలిట్ అయిపోతాయి అన్నమాట ఈ రకంగా మనం ఫిల్టర్ చేసుకోవాలి అలా ఫిల్టర్ చేసిన తర్వాత ఐడివిని చెక్ చేసుకోవాలి ఐడివి అంటే ఇన్ష్యూర్డ్ డిక్లెర్డ్ వాల్యూ వాళ్ళు మన కార్ యొక్క విలువని డిక్లేర్ చేస్తారనమాట దానినే ఇన్ష్యూర్డ్ డిక్లర్డ్ వాల్యూ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీది సెకండ్ హ్యాండ్ కారు అంటే కార్ కొని చాలా రోజులైంది దాని యొక్క ప్రెజెంట్ వాల్యూ అనేది ఐదు లక్షలు ఉంటుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడండి వాళ్ళు ఇస్తారనమాట ముందుగానే మనం లాగిన్ అయినప్పుడే మనం కార్ యొక్క డీటెయిల్స్ని యాడ్ చేస్తాం కార్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ మొత్తం యాడ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది కార్ మోడల్ ఏంటి దాని యొక్క విలువ ఎంత అండ్ ఇది ఎన్ని సంవత్సరాలుగా వాడబడుతుంది అంతా వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళే యొక్క నంబర్ని డిసైడ్ చేస్తారు మీ ప్రకారం ఐదు లక్షల వాల్యూ ఉందనుకోండి చూడండి ఐదు లక్షల ఐడివి ఏమేమి కంపెనీస్ అన్నవి ప్రకటించాయో దానిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి కొన్ని కొన్ని ఏంటంటే ఐదు లక్షల విలువ కార్ని రెండు లక్షలు ఒక లక్ష అని చెప్పి డిక్లేర్ చేస్తూ ఉంటారు అలా తీసుకోవద్దు ఇన్ కేసు ఏమన్నా జరిగి బాగా డ్యామేజ్ అనుకోండి వాళ్ళు లక్ష రెండు లక్షలు మాత్రమే ఇస్తారు ఐదు లక్షలు ఉందనుకోండి ఐదు లక్షల వరకు మనకి ఇన్సూరెన్స్ లభించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో నైంటీ ఎయిట్ పర్సెంట్ అదేవిధంగా ఐడివి యొక్క వాల్యూని రీచ్ అయ్యేటట్టు ఉండాలి దానితో పాటు ప్రీమియం అనేది తక్కువ ఉండి కవరేజ్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఆఫ్లైన్లో తీసుకున్నాం అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఐడివి అని రెండు లక్షలు అని చెప్పి రాసిస్తూ ఉంటారు ఐదు లక్షల విలువని రెండు లక్షలని రాస్తారు సో ఆబ్వియస్గా ప్రీమియం అనేది కాస్త తక్కువ ఉంటుంది ఆన్లైన్లో అయితే కంపేర్ చేసుకోవచ్చు ప్రీమియం తక్కువ ఉండి కవరేజ్ ఎక్కువండి ఐడివి ఎక్కువ ఉండి అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువ ఉంటే వాటిని మాత్రమే సెల్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియం ఆన్లైన్లో చూసుకున్నట్లయితే ప్రీమియం అనేది కాస్త తక్కువ ఉంటుంది ఆఫ్లైన్లో ఎక్కువ ఉంటుంది ఎందుకు చెప్పండి ఆఫ్లైన్లో ఏజెంట్ ఉంటాడు అంటే మిడిల్ మెన్ ఉంటాడు ఆ మిడిల్ మెన్ ఫ్రీగా పని చేస్తాడా లేదు అతనికి డబ్బు కావాలి కమిషన్ కావాలి సో కంపెనీస్ అనేవి ఖచ్చితంగా కమిషన్ వాళ్ళకి పే చేయాలి కంపెనీస్ ఏం చేస్తాయి కమిషన్ అనేది మన ద్వారానే పే చేపిస్తాయి ఎలా ప్రీమియంని ఎక్కువ చేసి దాంట్లోనే ప్రీమియం ప్లస్ కమిషన్ని యాడ్ చేస్తూ ఉంటాయి ఆ విషయం మనకు తెలియదు అదే ఆన్లైన్లో అయితే ఎటువంటి మిడిల్ మెన్స్ ఉండరు కావున డైరెక్ట్ ప్రీమియంని మాత్రమే మనం కడతాం ఎటువంటి కమిషన్ని మనం పే చేయం సో ప్రీమియం అనేది ఆన్లైన్లో తక్కువ ఉంటుంది ఆఫ్లైన్లో కాస్త ఎక్కువ ఉంటుంది కొందరు ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఎలాంటి పాలసీస్ అమ్మితే వాళ్ళకి ఎక్కువగా కమిషన్ వస్తుందో అలాంటి పాలసీస్నే అమ్ముతుంటారనమాట అవి మనకి అవసరం ఉండదు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ మనకు అవసరం లేదు కానీ వాటినే సెల్ చేస్తుంటారు ఈ రకంగా ఆన్లైన్లో బై చేయడం వలన ప్రీమియం అనేది కాస్త తక్కువ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనం చాలా టైంకి సేవ్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ అనుకోండి ఏజెంట్ వస్తాడు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి మళ్ళీ వెళ్తాడు ఏజెంట్ ఆ కంపెనీ వాళ్ళకి ఇస్తాడు మన డాక్యుమెంట్స్ని వాళ్ళు ఎప్పుడుకో అప్రూవ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు టైం తీసుకుంటారు అదే ఆన్లైన్లో అయితే కేవలం పది నిమిషాల్లోనే మనం ఈ ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వన్ డాక్యుమెంటేషన్ ఆఫ్లైన్లో అయితే చాలా డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేయాలి పాత ఇన్సూరెన్స్ యొక్క డాక్యుమెంట్ కావచ్చు కార్ యొక్క ఆర్సీ కావచ్చు ఇవన్నీ సబ్మిట్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ని అతను పట్టుకెళ్తాడు కానీ ఆన్లైన్లో అటువంటి డాక్యుమెంట్స్ ఏమి గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదు మన దగ్గరే సాఫ్ట్ కాపీస్ ఉంటాయి అవి డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే చాలు ఆర్సీ ఉంటుంది అవునా లేదా ఫోటో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా పాత ఇన్సూరెన్స్ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి అవి కూడా జస్ట్ అప్లోడ్ చేస్తే చాలు ఈ రకంగా మనం చాలా తక్కువ డాక్యుమెంట్స్తోనే ఈ పాలసీని పొందొచ్చు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాలసీ ఎండ్ అవగానే రెన్యువల్ చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం చాలా మంది చేయించుకోరు మూడు నెలలు నాలుగు నెలలు పోస్ట్ మనీ ఉంటారు ఈ గ్యాప్లో యాక్సిడెంట్ అవుతుంది అలాంటప్పుడు ఒక్క రూపాయి కూడా పాలసీ అమౌంట్ అనేది రాదనమాట ఒక్క రూపాయి కూడా కవరేజ్ లభిస్తుంది ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోయింది అది సో ఎక్స్పైర్ అవ్వకముందే రెన్యువల్ చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం చాలామంది ఇలా అదే అదేవిధంగా మన యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా ఉంటుంది సంవత్సరం సంవత్సరానికి రెన్యువల్ ఆ రకంగానే దీనిని కూడా చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం అండ్ దానితో పాటు మనం క్లెయిమ్ని సెటిల్మెంట్ ఎలా చేసుకోవాలంటే ఇన్ కేసు యాక్సిడెంట్ అయింది అనుకోండి వెంటనే టైం తీసుకోకండి వెంటనే ఆ డాక్యుమెంట్స్లో వాళ్ళొక అడ్రస్ని ఫోన్ నంబర్ని అదేవిధంగా ఈమెయిల్ ఐడిని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి వెంటనే కాంటాక్ట్ అవ్వాలి ఈ రకంగా యాక్సిడెంట్ అయింది ఈ విధంగా జరిగింది అని చెప్పి వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చుకున్నట్లయితే వాళ్ళు చూసి మనకి ఎంత ఇవ్వాలో దానిని డిసైడ్ చేసి ఇస్తుంటారనమాట సో ఇవన్నీ గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం ఇన్ కేస్ యాక్సిడెంట్ అయినట్లయితే దానిని డిలే చేయకుండా ఆన్ ది స్పాట్ వాళ్ళకి తెలియజేయడం అన్నది చాలా చాలా ముఖ్యం ఈ రకంగా కార్ ఇన్సూరెన్స్ గురించి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా ఆ లింక్ని క్లిక్ చేయగానే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఈ యాప్లో అరవై మూడు కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి కార్ ఇన్సూరెన్స్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి స్టాక్ మార్కెట్ గురించి ఒక బిజినెస్ని ఎలా ప్రారంభించాలి అదేవిధంగా రైతులు ఎలాంటి టెక్నిక్స్ని ఫాలో అయితే వాళ్ళకి ఎక్కువగా లాభాలు వస్తాయి ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఏ టు జెడ్ పర్సనల్ ఫినాన్స్ విషయంలో ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి ఇంకెందు ఆలస్యం ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్రెసెంట్ ఆఫర్ కూడా నడుస్తుంది ఎంఏఆర్ఐడిఐ ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే రెండు వేల రూపాయలు డిస్కౌంట్ అన్నది మీకు లభిస్తుంది అనమాట ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు ఇట్ల మీకు ఆవిష్యం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్